అడ్జస్ట్ చేసుకుంటాం. సో డ్రిప్పర్ లో ఎంత ప్రెజర్ ఉండాలి మీకు? 1.5 కేజీ ప్రెజర్ ఉంటేనే మీకు డ్రిప్పర్ నుంచి దానికి ఎంత డిశ్చార్జ్ ఇస్తున్నాడో అంత డిశ్చార్జ్ మీకు అక్కడ వస్తుంది. 1.5 కేజీ ప్రెజర్ అంటే లాస్ట్ అవుట్పుట్ దగ్గర మీకు 2 బార్ ప్రెజర్ నిలబడాలి. 2 బార్ ప్రెజర్ ఉంటేనే మీకు అక్కడికి వెళ్ళేసరికి 1.5 వస్తుంది. సో అక్కడ కూడా చెక్ చేసుకోవడానికి మనకి నీడిల్ ప్రెజర్ గేజ్ ఉంటుంది, అడాప్టర్ ప్రెజర్ గేజ్ ఉంటుంది. నీడిల్ ప్రెజర్ గేజ్ పెడితే ఏమొస్తుంది అంటే డ్రిప్పర్ ఎమిటర్ దగ్గర ఎంత ప్రెజర్ వస్తుందని నీడిల్ ప్రెజర్ గేజ్ తో చూస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ద ల్యాటరల్ ఎండ్ క్యాప్ పెడతాం కదా, అక్కడ కావాలంటే ల్యాటరల్ తో ప్రెజర్ గేజ్ అక్కడ కూడా కొలుచుకోవడానికి ఉంటుంది. అక్కడ 1.5 బార్ చివరిలో మెయింటైన్ అయితేనే మీకు ఇక్కడ 2 లీటర్ పర్ మినిట్ 1 లీటర్ పర్ మినిట్ ఉంటుంది, 2 లీటర్స్ పర్ మినిట్ ఉంటుంది, 4 లీటర్స్, అది మన ఇష్టం బట్టి ఉంటాయి. సో దాని నుంచి అంత అవుట్పుట్ వస్తుంది. అది లేనప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. చొక్కా చొక్కా అయితే పడుతుంది, కానీ ఇప్పుడు మనం పెట్టింది 2 LPH 2 LPS, 2 లీటర్స్ పర్ మినిట్ 2 LPM వస్తుంది, 2 లీటర్స్ పర్ అవర్ LPH. ఓకే, 2 లీటర్స్ పర్ అవర్ రావాల్సింది ఏమవుతుంది, 1 లీటర్ 1.5 లీటర్ వస్తుంది. మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టైం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒకదానికి 2 లీటర్స్ పర్ అవర్ వస్తుంది అంటే ఈ పంటకు మనకు కావాల్సింది ఇన్ అవర్స్ వాటర్ దీనికి వదలాలి అనుకుంటాం. బట్ ఇక్కడ ప్రెజర్ మెయింటైన్ అవ్వకపోతే ఏమవుతుంది, అక్కడ వచ్చేది హాఫ్ టు హాఫ్ తగ్గిపోతుంది, లేకపోతే 3/4 తగ్గిపోతుంది. సో మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలి. సో ఎంత మాయిశ్చర్ కావాలి, ఏం మాయిశ్చర్ కావాలనేది అంతా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి టైం బట్టి. సో ఇదంతా ఆటోమేటెడ్గా చేయడానికి కూడా సెటప్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ అనమాట అది. సో ఇదే యూనిట్ మనం ఫుల్లీ ఆటోమేటెడ్ ఒక మనిషి కూడా లేకుండా వర్కౌట్ అవ్వాలంటే నియర్లీ 30 to 35 lakhs స్పెండ్ చేయాలి. మొత్తం కంప్యూటర్ సెటప్, మొత్తం అంతా సెన్సార్లు అన్నీ ఇచ్చేస్తారనమాట. సో సెన్సార్ ఏం చేస్తుంది అంటే మోటార్కి సిస్టమ్కి ఇది పంపిస్తుంది. సో ఇక్కడ ఎంతకన్నా తగ్గిపోయింది, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేసేసుకుంటుంది. మోటార్ అనుకుంటే మోటార్ ఆన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మోటార్ నుంచి వాటర్ వెళ్తున్నప్పుడు ECPH మీటర్ ఆటోమేటిక్గా రీడింగ్ తీసుకుంటుంటాయి. రీడింగ్ తీసుకున్నప్పుడు ఈసీ కానీ పిహెచ్ కానీ లేకపోతే ఏం చేస్తుంది, యాసిడ్ని కానీ దీన్ని కానీ తెచ్చుకొని న్యూట్రల్ చేసుకొని మళ్ళీ పంపిస్తుంటుంది అనమాట. సో అదంతా ఫుల్లీ ఆటోమేటెడ్ సెటప్, ఇది సెమీ ఆటోమేటెడ్ సెటప్. అక్కడ ఉన్నవి 4 ట్యాంక్స్. 4 ట్యాంక్స్ ఏం చేస్తామంటే ఇదిగో ఈ ఫెర్టిలైజర్ యూసేజ్ కోసం యూటిలైజ్ చేస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్లో ఫెర్టిగేషన్ అనమాట ఇది. సో ఇక్కడ వరకు వాటర్ వచ్చింది, ఇక్కడ ప్రెజర్ చూసాం సరిపోయింది. దీని నుంచి ఎప్పుడైనా ఒక ఫిల్టర్ ఉన్నదంటే ఫిల్టర్కి ముందు ఒక ప్రెజర్ గేజ్ కావాలి, వెనకాల ఒక ప్రెజర్ గేజ్ కావాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్లో నాచ్ వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది, నాచ్ ఉందా లేదన్నది ఎలా తెలుస్తుంది? ఇసుకలో చెత్త ఎక్కువ ఉండదు అనుకోండి, ఇప్పుడు ఎక్కువ నాచో లేకపోతే ఇసుకో ఏదో కుళ్ళలో ఇవన్నీ అడ్డితే సో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రెజర్ గేజ్కి ఇక్కడ ప్రెజర్ గేజ్కి డిఫరెన్స్ ఉన్నదంటే ఇది పనిచేయట్లేదు సరిగ్గా. సో దీంట్లో ఆటోమేటిక్గా చెత్త ఉన్నది అని మీనింగ్, ఎందుకంటే వాటర్ ఇక్కడ ఎంత ప్రెజర్తో వస్తుందో అవుట్పుట్ కూడా అంతే ప్రెజర్ ఉండాలి. సో అందుకే ఫిల్టర్ ఉన్నది అంటే ముందు ఒక ప్రెజర్ గేజ్, వెనకాల ఒక ప్రెజర్ గేజ్ కంపల్సరీ మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ఫిల్టర్ కరెక్ట్గా ఉందా లేదో తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఫిల్టర్ కరెక్ట్గా ఉందా లేదో, క్లీన్ చేయాలా లేదనేది అప్ టు డేట్గా మనకి తెలుస్తుంది. ప్రెజర్ రీడింగ్స్లో తేడా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది, దీన్ని ఏ ఫిల్టర్ అంటారు? ముందున్నది ఇది ఉంది బ్లాక్, ఇది శాండ్ ఫిల్టర్. మరి దాన్ని శాండ్ ఫిల్టర్ స్క్రీన్ ఫిల్టర్ ఆర్ డిస్క్ ఫిల్టర్? ఇప్పుడు మనం వేసింది డిస్క్ ఫిల్టర్. అందులో చిన్న ఎప్పుడైనా డిస్క్ ఫిల్టర్ చూసారా? డిస్క్ ఫిల్టర్ ఎవరు చూడలేదా? ఎవరు ఓపెన్ చేయడం వచ్చేది ఓపెన్ చేయలేదా? రెండు ఒక అబ్బాయి రెండు ఓపెన్ చేయండి, రెండు ఎవరో ఒకళ్ళు రెండు అది కాదు, అది అది ఓపెన్ చేయాలి, అది సేమ్ అదే అదే అది పక్క, అది నీకు ఈజీగా ఉంటుంది. అంత తీసే పైప్ తీసే ఇప్పుడు వాటర్ అయినా వస్తుంది పైకి ఎత్తి. తీయదు ఓపెన్ చేయి అంటే అట్లా నట్లాగా అంటే అలా తిప్పేసి పైకి ఎత్తి. అందరికి వస్తుంది చూపించి. సో స్క్రీన్ అంటే ఏమవుతుంది అంటే దాని చుట్టూ స్క్రీన్లా వస్తుంది, ఒక మెష్ వస్తుంది మీకు, చిన్న మెష్లా వస్తుంది. మన దగ్గర ఉండాలి కదా స్క్రీన్ ఫిల్టర్, ఎక్కడ వస్తుంది దాన్ని స్క్రీన్ ఫిల్టర్ అంటాం. ఏమవుతాయంటే మనకి సీడీలా ఉంటాయి కదా, సీడీలు చూసారు కదా ఇప్పుడు, సీడీస్ ఎలా ఉంటాయో అలాగే నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఏమవుతాయంటే చిన్న చిన్న చాలా మైన్యూట్ పార్టికల్స్ని కూడా వెళ్ళదు.
బట్ స్క్రీన్ ఫిల్టర్ లో ఏంటంటే కొంచెం ఇంకా ఫిల్టర్ అయిన దానికన్నా చిన్న ఇసక గట్ట ఉన్నదంటే అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. బట్ డిస్క్ ఫిల్టర్ లో ఏంటంటే అది కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో సాధారణంగా ఏంటంటే పెద్ద యూనిట్స్ మనం ఆపరేట్ చేసుకున్నప్పుడు స్క్రీన్ ఫిల్టర్ కానీ డిస్క్ ఫిల్టర్ ఇస్ సో ఫార్ బెటర్ అనమాట మనకి. ఇప్పుడు అదే అంటే బట్ దీంట్లో వచ్చేసరికి కాస్ట్ వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నియర్లీ స్క్రీన్ ఫిల్టర్ కన్నా ఒక 5 to 6 times ఎక్కువ ఉంటుంది డిస్క్ ఫిల్టర్ కాస్ట్. ఇప్పుడు ఇదే డిస్క్ ఫిల్టర్ కాస్ట్ అనుకున్న నియర్లీ వచ్చేసరికి ఒక 1500 ఎంత ఉంటుంది. ఇది వచ్చేసరికి 8000 to 9000 ఉంటుంది అనమాట. స్క్రీన్కి డిస్క్కి అది తేడా వస్తుంది. ఇందులో ఏమవుతుంది అంటే మైన్యూట్ పార్టికల్స్ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఫిల్టర్ దాటేసరికి మళ్ళీ ఒక ప్రెజర్ గేజ్ ఉంటుంది. సో అంటే ఇది 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 మూడు ప్రెజర్ గేజ్లు సరిపోతేనే అన్ని ఫిల్టర్లు క్లియర్గా ఉన్నట్టు. సో ఎక్కడ ఏది డిఫరెన్స్ వచ్చినా ఈ ఫిల్టర్ కానీ ఆ ఫిల్టర్ కానీ క్లీన్ చేసుకోవాలని ఇండికేషన్. సో అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం సెంట్రలైజ్డ్ డ్రిప్ సిస్టమ్ పెట్టాం. సెంట్రలైజ్డ్ డ్రిప్ సిస్టమ్ అంటే ఏంటి, మొత్తం ఉన్న ఏకరేజ్ ఎంత ఉందో ఒక 10 acres ఆర్ 5 acres ఆర్ 4 acres ఒక దగ్గర నుంచి ఆపరేట్ చేసుకుంటున్నాం. ఒక దగ్గర నుంచి ఆపరేట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు వచ్చే రోడ్డు ఉన్నది, రోడ్డుకి ఇటు సైడ్ కాక బేర్ ఉన్నది, అటు సైడ్ బేర్ ఉన్నది. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు, రెండు ఒకటే పంట కాబట్టి ఫెర్టిగేషన్ ఇరిగేషన్ అంతా ఒకలాగే ఉంటుంది డోసేజ్ అంతా. సో అట్లా కాకుండా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి వంకాయ ఉందనుకోండి, అటు సైడ్ వచ్చేసరికి కాకరకాయ ఉందనుకోండి. సో దీని రిక్వైర్మెంట్ వేరు, దాని రిక్వైర్మెంట్ వేరు. సో అర్థమైందా మీకు? సో నేను దానికి ఇవ్వాల్సిన డోసేజ్లు వేరు, దీనికి ఇవ్వాల్సిన డోసేజ్లు వేరు. అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, సో దీనికి వేరేగా నేను ఆపరేట్ చేయాలి, దానికి వేరేగా ఆపరేట్ చేయాలి. అలా ఒకే లైన్ మీద ఆపరేట్ చేయాలంటే ఉన్న పొలంలో ఉన్న ప్రతి వాల్వ్ కట్టుకుంటూ వెళ్ళి ఏ వాల్వ్ లోపించి చేయాలి, ఏ వాల్వ్ లోపించి చేయకూడదు అన్నీ చెక్ చేసుకోవాలి. సో అది ఏంటంటే ఒక 10 acres ఉన్నదనుకోండి, ఆ వాల్వ్లు కట్టేసరికి ఒక మనిషికి ఒక 1 hour or 2 hours టైం టేకింగ్ అనమాట. సో అట్లా కాకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ప్రతి ఏకర్కి ఒక లైన్ పట్టుకెళ్తాం ఇండివిజువల్గా లైన్. సో ఇక్కడ మనకి ఇప్పుడు రోడ్ రైట్ సైడ్ ప్లాట్ నంబర్ 1 ప్లాట్ అనుకోండి. సో అది ఏం చేస్తాం, అన్ని క్లోజ్ చేసేస్తాం, నంబర్ 1 ప్లాట్ వదులుతాం. సో ఇరిగేషన్ కావాలన్నా ఫెర్టిగేషన్ కావాలన్నా దాని రిక్వైర్మెంట్ ప్రకారం అది అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత రెండో ప్లాట్కి కావాలి. సో అది వంకాయ ఉన్నది అనుకోండి. సో వంకాయకి ఏం కావాలనేది రెండో ప్లాట్ నుంచి చూసుకుంటాం. సో అలాగా ఇక్కడ నుంచే ప్రతిదీ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి సెంట్రలైజ్డ్ డ్రిప్ సిస్టమ్ అంతా కలిపి ఒక దగ్గర నుంచి ఆపరేషన్. సో ఇది చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, అది ఎవరి ఫ్లెక్సిబిలిటీ బట్టి, ఫార్మర్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎకనామిక్ వైబిలిటీ ఉంటే చేసుకోవచ్చు. సో ఈ సెటప్ అంతా కలిసేసి మనకి నియర్లీ 6 lakhs ఎంత అవుతుంది. అది ఓన్లీ డ్రిప్ పెట్టుకుంటే మనకు 1 lakh rupees అయిపోతుంది, 5 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో ఎకనామిక్ వైబిలిటీ ఉంటే చేసుకోవచ్చు, ఎకనామిక్ వైబిలిటీ లేకపోతే చేసుకోవడం అనేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది అయిపోయింది కదా, డ్రిప్ వాటర్ అవుతుంది. సో వాటర్తో పాటు మనం ఏం చేయాలి, ఫెర్టిలైజర్ పంపించుకుంటే మనకి ఫాస్ట్గా పని అవుతుంది. సో ఫెర్టిగేషన్, సో ఫెర్టిగేషన్ అనుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్స్లో మనకి ఏమున్నాయి, మైక్రో మ్యాక్రో చిన్న చిన్న న్యూట్రియంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి. సో ఎన్పీకే ఉంటుంది, మళ్ళీ సల్ఫర్, ఇవన్నీ ప్రతిదీ ఎవ్రీ ఇండివిజువల్ అట్లా చూసుకుంటే కొన్ని ఎలిమెంట్స్ ప్రెసిపిటేట్ అయిపోతాయి. అర్థమైంది మీకు? ఇప్పుడు సంథింగ్ సల్ఫర్ బోరాన్ అనుకుంటాయి, రెండు కలవ అనుకుంటున్నాం, కరెక్ట్ గుర్తులేదు. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఓకే, సో ఆ రెండు ఒక దాంట్లో వేసామంటే ఏమవుతుంది, ప్రెసిపిటేట్ అయిపోతుంది. ప్రెసిపిటేట్ అయిపోయి ఏమవుతుంది, వెళ్ళదు మనకి డ్రిప్ నుంచి మనం అనుకున్నట్టు వెళ్ళదు. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో లెట్ అస్ టేక్ 2 or 3 tanks తెచ్చుకొని ఏవేవి ప్రెసిపిటేట్ అవో అవి ఒక డే పెట్టుకుంటాం, ఇంకో సెక్షన్ ఆఫ్ ఏవేవి ప్రెసిపిటేట్ అవో అవి ఒక డే పెట్టుకుంటాం అనమాట. ఈ రెండు ఒక దాంట్లో మిక్స్ అవ్వకుండా చూసుకుంటాం. సో అందుకని ఎప్పుడు ఏబీఆర్ ఏబీసీ 3 tanks కింద 2 tanks కింద మెయింటైన్ చేస్తాం డ్రిప్ ఫెర్టిగేషన్కి వచ్చేసరికి. అట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే ఎప్పటికీ ప్రెసిపిటేట్ అవ్వకుండా, సో ప్రతిదీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనకు ప్రతిదీ వెళ్ళాలన్నమాట. సో మనం ఫుడ్ ఎలాగైతే డైలీ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇదంతా ఎంత కావాలి అన్నీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. సో మొక్కకు కూడా అట్లానే రిక్వైర్మెంట్ అంతా క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. సో పెరుగుతున్న స్టేజ్లో ఏం కావాలి, నైట్రోజన్ ఎంత కావాలి, పెరుగుతున్న స్టేజ్లో ఏం అవసరం క్యాల్షియం అవసరం, సో స్ట్రాంగ్గా పెరగడానికి క్యాల్షియం అవసరం, సో పెరిగేసిన స్టేజ్లో కాయలు వస్తున్నప్పుడు పొటాషియం అవసరం. సో దాన్ని బట్టి రిక్వైర్మెంట్స్ బట్టి మనం డైలీ డోసేజెస్ దాన్ని 120 days ప్లాన్ అనుకుంటే 120 days ఏం ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే ఫెర్టిగేషన్ మనం అనుకున్న ఈల్డ్స్ వస్తాయి. పర్ స్క్వేర్ మీటర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయో చూసుకోవాలి. అట్లానే మనం పర్ డే రిక్వైర్మెంట్, మొక్కకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నదంటే ఇవ్వగలిగితేనే మనం అనుకున్న ఈల్డ్. సో ఇప్పుడు ఇది 20 tons. ఇప్పుడు మన టమాటో ఉంది, టమాటో యావరేజ్ ఈల్డ్ ఎంత వస్తుంది, 30 tons. రియల్ టైం ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, ఒక చిన్న రైతు దగ్గరికి, ఒక బోర్ బావి దగ్గరికి వెళ్ళి పండించుకున్న రైతుని చూసుకుంటే ఎకరానికి వచ్చేసరికి 8 to 10 tons చాలా ఎక్కువ ఈల్డ్ వచ్చింది. సో ఇలా డ్రిప్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ లో చూసుకుంటే ఒక 15 to 20 tons వరకు రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం 200 tons పండించిన ఫార్మర్స్ కూడా ఉన్నారు అదే 1 acre. సో పొటెన్షియాలిటీ అనేది మొక్కకు ఉన్నది, బట్ అంత పొటెన్షియల్ మనం తయారు చేసుకునే ప్లాట్ తయారు చేసుకున్న దగ్గర నుంచి, ఆయిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్, కెమికల్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ చేయగలిగితే
200 టన్స్ పండించిన రైతులు కూడా ఉన్నారు, హైయెస్ట్ 200 టన్స్ ఉంది మన ఇండియాలో రికార్డు. సో 100 రెగ్యులర్ గా ఒక 10 మంది నా ఫార్మర్స్ వచ్చి రెగ్యులర్ గా 100 టన్నులు తీసేస్తుంటారు. 100 టన్నులు అంటే 100 కేజీలు ఒక ఎకరం టమాటో. సో 6 మంత్స్ క్రాప్ 100 కేజీలు చేస్తున్నారు, అటు 10 రూపాయలు కనుక్కున్నా 10 లక్షలు తీస్తున్నట్టు అనమాట ఏకర్కి. సో రైతుకి ఎంతో బెనిఫిట్ అవుతుంది అది. మనం ఎంత తీయగలుగుతున్నాం, 15-20 టన్నులు తీయగలుగుతున్నాం. సో సాయిల్ దగ్గర నుంచి ప్రతిదీ మేనేజ్మెంట్ అవసరం, వెరీ చాలా మైన్యూట్ కూడా పెద్ద పెద్ద చేంజెస్ వస్తాయి అనమాట మీకు వీడియో వచ్చేసరికి. సో అదే మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, ఇవన్నీ మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ నాకు అంతే. ఏ రోజు ఏం జరుగుతుంది, మొక్కకి ఏం కావాలి, వీడు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లేదు, ఏ డిసీజ్ వస్తుంది, ఎర్లీ స్టేజ్ ఏమి వస్తుంది, ప్రివెన్షన్ ఏమి ఇవ్వాలి, క్యూరింగ్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఎవ్రీథింగ్ లైన్ మీద ఒక షెడ్యూల్ ఉండాలి మీ దగ్గర. ఎప్పుడైనా ప్లాంట్కి స్టార్టింగ్ టు ఫ్రమ్ డే 0 to 120 డేస్ ప్లాంట్ క్లోజ్ అవుతుందంటే 120 డేస్ వరకు ప్రివెంటివ్ మెజర్స్ ఏమున్నాయి, ఏ డిసీజెస్ ఇక్కడ చుట్టుపక్కల ఫార్మర్స్ ఎవరైనా చేశారా, ఏ డిసీజెస్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, సో ఈ రావడానికి మనకు ఎంతవరకు ఛాన్స్ ఉంది, సో వాటిని బట్టి మనం స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ స్కెడ్యూల్ బట్టి మనం ఫాలో అవ్వగలిగితే చాలా వరకు ఈల్డ్ బెనిఫిట్ ఉంటుంది. సో అదే ఖర్చు అదే దీనికి 10 టన్నులు వచ్చిన దగ్గరికి, 20 టన్నులు వచ్చిన దగ్గరికి, 50 టన్నులు వచ్చిన దగ్గరికి వచ్చేది ప్రాఫిట్, ఎకనామిక్ వయబిలిటీ బాగుంటుంది. సో అది ట్రిప్. సో దాంతోపాటు మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచే స్ప్రేయింగ్ ఆపరేషన్ కూడా ఇక్కడ నుంచే పెట్టాం. స్ప్రేయింగ్ ఆపరేషన్ ఈ స్ప్రేయర్ని మనం హెచ్టిపి స్ప్రేయర్ అంటాం, హారిజాంటల్ ట్రిపుల్ పిస్టన్ స్ప్రేయర్ అంటాం. సో మనం రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తాం, హ్యాండ్ పంపులు కానీ పవర్ స్ప్రేయర్స్ కానీ వీటిని యూజ్ చేస్తున్నాం మనం రెగ్యులర్గా ఫీల్డ్స్లో. ఇదేంటంటారంటే హారిజాంటల్ ట్రిపుల్ పిస్టన్ స్ప్రేయర్, 3 పిస్టన్లు ఉంటాయి అనమాట. ఇది దగ్గర దగ్గరకు వచ్చేసరికి 4-5 కేజీ ప్రెజర్ని పంపిస్తుంది ఇక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి నియర్లీ మనకు వచ్చేసరికి ఒక 500 to 600 meters డిస్టెన్స్ అయినా పైప్ నుంచి స్ప్రేయర్ని అంత ఫోర్స్తో పంపించగలుగుతుంది అనమాట. దాన్ని ఏం చేసాం, ప్రతి ఎకర్లో అవుట్లెట్స్ పెట్టాం, ప్రతి దగ్గర ఉన్న ఒక అవుట్లెట్ ఒక బాల్ వాల్ క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి. అక్కడి నుంచి 300 feet డిస్టెన్స్లో ఎక్కడైనా స్ప్రే చేస్తుంది పైప్, అంత దూరం వరకు పనిచేస్తుంది అనమాట మనకి. సో అది ఎంతవరకు 300 meters డిస్టెన్స్ ఎక్కడెక్కడ వస్తుందో దాన్ని బట్టి ఫస్టే క్యాలిక్యులేషన్ చేసుకుని, సో ప్రతి ప్లాట్ కవర్ అయ్యేటట్టు పైప్ పాయింట్స్ పెట్టుకుని అవుట్లెట్ పాయింట్స్. సో ఒక ట్యాంక్లో మనం కెమికల్స్ ఏదైనా పెట్టేసి, సో పిస్టన్ ఆన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేసి గన్ పట్టుకుని స్ప్రే చేసేసుకోవచ్చు, ఎవరు షోల్డర్ మీద పెట్టుకుని మోసుకోవాల్సిన పని ఉండదు. సో ఏ ప్లాట్ కావాలంటే అంటే ఆ ప్లాట్ వెళ్తాం, ఆ వాల్ వదులుతాం, అక్కడ పైప్ కనెక్ట్ చేస్తాం, అక్కడి నుంచి అక్కడ స్ప్రే చేసుకుంటాం. సో ఈ సెటప్ అంతా ఇది, అది జీవామృతం ఫిల్టర్ అది, ఆ చివరిని ఉన్నది కదా. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నారు జీవామృతం అంతా, వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటున్నారు? సో ప్రాపగండా ఎక్కువ వచ్చింది, బట్ ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు పేడా ఆవు పేడా ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నారంటే మన పెద్దలు చాలా మంది చేసేసారు అదంతా. సో బట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రాపగండా ఎక్కువ వచ్చింది బికాస్ ఆఫ్ పాలేకర్. సో ఇండియా అంతా తిరగడం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నో ఇవన్నీ అనడం వల్ల మనకి కొంచెం అవగాహన ఎక్కువ వచ్చింది స్టూడెంట్స్ మీకు. సో అది ఎప్పుడైనా మనం కౌడంగ్ కానీ కౌ యూరిన్ కానీ ఏది ఇచ్చినా సరే ఇట్ ఈస్ ఎ వెరీ బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి దాంట్లోని. సో బట్ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రెష్ డంగ్ ఇదేమని ఇస్తే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా అంతే, హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ కూడా అంతే ఎక్కువ ఉన్నాయి అనేసి ఇప్పుడు వాదన ఉన్నది. బట్ ఇది ఎవరు ఆలు ప్రూవ్ చేయట్లేదు, ఈలు ప్రూవ్ చేయట్లేదు సైంటిఫికల్గా. బట్ ఫ్రెష్ డంగ్ కాకుండా ఒక 10 డేస్ ఓల్డ్ డంగ్ ఇచ్చుకుంటే మంచిది అన్న ఒక వాదన ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంక క్లారిటీ లేదు ఎవరికి. అందులో 3 ఫిల్టర్స్ ఉంటాయి. సో ఒక దగ్గర మనం ఏమేమి కావాలి జీవామృతంకి, ఒక బెల్లం కానీ ఒక పప్పు దినుసుల పిండి కానీ, ఓకే, ఇంకా కౌ యూరిన్ అండ్ కౌ డంగ్ ఇవన్నీ మిక్స్ చేసేసి వాటర్ మిక్స్ చేస్తే 3 ఫిల్టర్స్ నుంచి దగ్గర 3000 liters జీవామృతం కలెక్ట్ అవుతుంది. అది కలెక్ట్ అయిందంతా ఎక్కడంటే దాని కింద ట్యాంక్, 3000 liters కెపాసిటీ, దాని మీద కూర్చోబెట్టాం ట్యాంక్ మీద. ఆ ట్యాంక్లో కలెక్ట్ అయిందంతా అక్కడ నుంచి ఇందులోకి, ఏదో ఒక పెట్టిగేషన్ కావాలంటే పెట్టిగేషన్, స్ప్రేయింగ్ కావాలంటే స్ప్రేయింగ్ ట్యాంక్లోకి అక్కడ నుంచి మోటార్ పంప్ చేస్తుంది. అక్కడ మోటార్ చూసారు కదా చిన్నది, అది పంప్ చేస్తుంది. సో అది పంప్ చేసింది మనకు కావాలంటే స్ప్రేయింగ్ కావాలంటే స్ప్రేయింగ్ ఇచ్చుకుంటాం, లేదు డ్రిప్ నుంచి ఇవ్వాలనుకుంటే వాటర్ పాటు డ్రిప్లో పంపిస్తాం. సో దానికోసం అండి, అంటే డైలీ మనం 10 ఎకరాల మీద ప్రతి ఒక్కరు కప్పుతో నీళ్ళు వేయాలంటే కష్టం కాబట్టి, సో ఫిల్టర్ ఇదంతా సెటప్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. ఓకే, ఇది డ్రిప్ అండ్ ఫెర్టిగేషన్ అండ్ ఇరిగేషన్.